విదేశాల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్లు ఎన్ని? ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులు విదేశాల్లో చేరేందుకు అందుబాటులో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియజేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకున్న వాళ్ళ వివరాలను అందించాలని నిర్దేశించింది. దేశంలో విద్య కొనసాగించేందుకు అనుమతించాలంటూ ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ విక్రమ్ నాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం పిటిషన్ విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి వాదనలు వినిపించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తరపున సీనియర్ న్యాయవాది మోహన్ రావు, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం ఉక్రెయిన్ నుంచి మొత్తం ఎంతమంది విద్యార్థులు వచ్చారు, వాళ్ళకి విదేశాల్లోని కళాశాలలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, వాళ్ళని ఆయా దేశాలకు ఎలా కేటాయిస్తారనే అంశం మీద అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. పీజీ వైద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన 2వ విడత కౌన్సిలింగ్ని ఇలా 16 కల్లా పూర్తి చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిశాక సంబంధిత డేటాను అదే రోజు సాయంత్రం 6 గంటల కల్లా వైద్య కౌన్సిలింగ్ కమిటీకి సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ సీమా కోహ్లీతో కూడిన ధర్మాసనం సూచించింది. 2వ విడత కౌన్సిలింగ్ పూర్తిగా నీట్ పీజీ 2022-23 కోసం మాస్ రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.